49 members. ఇక్కడ చూడండి సేమ్ అదే వస్తుంది, మళ్ళా ఇది ఏది నొక్కి అది వస్తూనే ఉంటుంది. వస్తుంది అది లోపల చీకట్ ఉంది కదా, అది వస్తలేదు ఫోటో వచ్చి రైట్. ఓకే రవికుమార్ సార్ కూడా ప్రెస్. ఎన్ని ఇప్పుడు దేవరకొండలో ఎన్ని చేస్తారండి? 10 టీంలా. ప్యాట్లో మనం వేసిన ఏ పార్టీ పేరు వేసామో ఆ పార్టీ సింబల్ అభ్యర్థి పేరు మనకు 8 సెకండ్ల పాటు ఇక్కడ వీవీప్యాట్లో కనిపిస్తుంది. 8 సెకండ్ల పాటు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని మన ఓటు సరిగ్గా పట్టగా పట్టడం చూసుకున్న తర్వాత ఓటరు బూత్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు మనం వేసిన గుర్తుకు పట్టిందా పగలట్లేదు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక్కొక్కరు ఓటు వేయడానికి అవకాశం ఉంది, ఒక్కొక్కసారి వచ్చినా పడదు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కొక్క ఓటర్కి ఒక్కొక్క ఓటు ఇస్తారు. ఆ ఓటర్ని మనం ఈ బ్లూ బాక్స్ ఇక్కడ పార్టీ అభ్యర్థి పేరు ఉంటుంది, అభ్యర్థి పేరు అభ్యర్థికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. ఈ గుర్తుల ఎదురుగా మనం చేయాల్సిన గుర్తు ఏంటంటే ఈ బ్లూ బటన్ నొక్కాలి. మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ రెడీ ల్యాంప్ అనేది గ్రీన్ వల్ల ఉంటుంది, ఇది వెలిగి ఉంటుంది. వేరు ఉందా లేదా అనేది చూసుకోవాలి. వేరు ఉన్న తర్వాత మనం వేసిన అభ్యర్థి చేయాల్సిన గుర్తు వేసిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. బంద్ అయితే అప్పుడు ఇక్కడ సెకండ్ల పాటు చూసుకోవాలి. ఈరోజు పక్కపక్కనే ఉంటాయి, ఇది మాత్రం చూడాలి. ఓటు సరిగ్గా పడ్డదా పడలేదనే చెక్ చేసుకోవడానికి ఇది ప్రింటర్. ఈ మనం వేసిన ఓటు ఈ డ్రాప్ బాక్స్లో ప్రింట్ అయ్యి ఇందులో పడిపోవచ్చు. ఇవన్నీ సీల్ చేసి ఉంటాయి, ఇక్కడ మనకి బయటకు పడాల్సి ఉంటుంది.